ఎన్నికల సమయంలో ప్రధాన మీడియాలోను సోషల్ మీడియాలోను వస్తున్న అసత్యాలను అర్ధసత్యాలను చూస్తుంటే మీడియా మీద జుగుప్సు కలుగుతుంది. సమాచార విలువను ముందుగా గుర్తించిన కొన్ని వర్గాలు మీడియాను హైజాక్ చేశాయి. తమకు అందిన సమాచారాన్ని బేరీజు వేసుకుని ఏది సత్యం ఏది అసత్యం అని తేల్చుకునే శక్తియుక్తులు సామాన్య ప్రజల్లో కొరబడ్డాయి. బాగా చదువుకున్న వారు విజ్ఞత కలవారు కూడా సమాచార కాలుష్యం వల్ల ఏది నిజమో తెలుసుకోలేని అయోమయంలో పడిపోతున్నారు. జ్ఞానవంతులు అజ్ఞానులను పాలిస్తారు అన్నది నానుడి. అయితే ప్రస్తుతం మీడియాపై పట్టు సంపాదించిన అజ్ఞానులు సమాజంలోని జ్ఞానులను అజ్ఞానంలోకి నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి రాజకీయ నాయకుల ప్రచార తంత్రం లేక ప్రాపగాండా తోడైంది. అలాగే సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ద్వారా తమకు నచ్చిన కార్యక్రమాలు అటువంటివే వరుసగా రావటం వల్ల వాటిని చూసి చూసి హేతుదృష్టి గల వారు కూడా పిడివాదులుగా మారిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాల్సి ఉండాలని కోరుకునేవారు సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తమకు అందిన సమాచారాన్ని బేరీజు వేసుకునే సత్తా కలిగి ఉండాలి. ప్రజాస్వామ్యంలో పౌరులకు వాస్తవాలను తెలుసుకునే హక్కు ఉంది. దీనికే యూపీఏ హయాంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రజాస్వామ్యానికి వాస్తవాలు మూలాధార స్తంభాలు. కానీ దేశంలో సమాచారం స్వేచ్ఛగా ప్రవహించడం లేదు. అది ప్రజాస్వామ్యానికి ప్రధాన కారిగా మారవచ్చు. ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలు జోరందుకుంటున్నాయి. రాజకీయ అవసరాల కోసం అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు సైతం అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి అబద్ధాలలో ఒక దాని గురించి ముచ్చటించుకుందాం. ఇండియాలో ముస్లింల సంఖ్య హిందువుల సంఖ్య కంటే పెరిగిపోతుందని, దేశం రానున్న కొద్ది సంవత్సరాల్లో ముస్లింల పాలనకు వెళ్ళిపోతుందని ప్రచారం చేస్తున్నారు. అలాగే హిందువుల ఆస్తులను, స్త్రీల మెడలో మంగళసూత్రాలను పిల్లల్ని ఎక్కువగా కనేవారికి చొరబాటుదారులకు పంచేస్తారనేది మరో ప్రచారం. ఇది ఎలా సాధ్యం? 80% ఉన్న హిందువులు, 20% ఉన్న మైనారిటీలు దాదాపు ఒకే స్థాయిలో సంతానోత్పత్తి చేస్తున్నట్లు తాజా అంచనాలు తెలియజేస్తున్నాయి. 2001లో జనాభా లెక్కలు సేకరణ ప్రకారం పార్సీలలో 100కి 100% అక్షరాస్యత ఉంది. వారు చాలా ధనవంతులు, కానీ సంతానోత్పత్తి అతి తక్కువ. క్రైస్తవులలో 2001 నాటికి అక్షరాస్యత 80.3%. వారిలో కుటుంబ నియంత్రణ ఉంటుంది. వారిలో సంతానోత్పత్తి హిందువుల మాదిరిగానే ఉంది. జనాభాలో 2011 నాటికి కూడా క్రైస్తవుల శాతం పెరగలేదు. 2021 నాటికి కూడా క్రైస్తవుల శాతం పెరిగే అవకాశం లేదు. ఇక ముస్లింల విషయానికి వస్తే వారిలో అక్షరాస్యత 2001 నాటికి 59.1% ఉన్నది. 2011 నాటికి అది స్వల్పంగా పెరిగింది. 2024 నాటికి అది మరింత పెరిగి ఉంటుందని అంచనా. 2021లో కోవిడ్ కారణంగా జనాభా లెక్కలు సేకరించలేకపోవటం వల్ల ప్రస్తుత వాస్తవ పరిస్థితి మనకు తెలియదు. అయితే 2001 నాటికి ముస్లింలలో ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది మహిళలు ఉన్నారు. అలా అయితే సిక్కులలో ప్రతి 1000 మంది పురుషులకు 786 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఇది ఏదో సామాజిక రుగ్మతకు సంకేతంగా మనం తీసుకోవాలి. దాని గురించి ఎవరు చర్చించకుండా ముస్లింలలో బురఖా, నలుగురు పెళ్లి చేసుకోవటం వంటి అంశాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అది సమంజసమేనా? పౌరులకు వాస్తవాలు తెలియాలంటే 2021 వాయిదా పడిన జనాభా లెక్కలను సేకరించి సంతానోత్పత్తి వివిధ మతాల్లో ఏ విధంగా ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇక ప్రభుత్వాలే దుష్ప్రచారానికి పూనుకుంటే దేశాన్ని విజ్ఞానవంతులైన పౌరులే రక్షించుకోవాలి. ఏ దేశాన్ని దేవుడు రక్షించే అవకాశం లేదు. విజ్ఞానవంతులైన హేతు దృష్టితో ఆలోచించే పౌరులే తమ హక్కులను రక్షించుకోవాలి. తమకు వస్తున్న సమాచారం పవిత్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.